హాయ్ అండి, అందరికీ కూడా మనతో హ్యాపీ అండ్ రిచి ఛానల్కి స్వాగతం. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి లైవ్ అప్లోడ్ చేశాము. సో లైవ్లో ఏంటి అంటే వీడియో సరిగ్గా ప్రాపర్గా రికార్డ్ అవ్వలేదన్నమాట, నాకు అంత సరిగ్గా కుదరలేదు. బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం లైవ్. సో వైఫై నెట్వర్క్ వల్ల మరి దీనివల్ల ఏం వల్ల దేనికో సంథింగ్ రికార్డ్ అవ్వట్లేదు సరిగ్గా. అందుకని చాలామంది సో కమెంట్స్ పెట్టడం జరిగింది అనమాట. అందుకని నా లైవ్ తీసేసి సేమ్ లైవ్లో చెప్పిన ఇదే నేను ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే లైవ్లో కొంచెం ఎక్కువ ఏడ్చేసాను. సో ఇక్కడ కంట్రోల్గా చెప్పాను అనమాట. ఈ వ్లాగ్లో నేను ముఖ్యంగా 3 మెయిన్ థింగ్స్ మీద నేను ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వ్లాగ్ నేను చేయటం జరుగుతుంది. సో మీ అందరూ కూడా అంతే పేషెన్స్గా వ్లాగ్ అంతా చూసి ఈ వ్లాగ్తో అన్న మీరు కనీసం క్లారిటీ తెచ్చుకుని ఇక మీదట నన్ను కానీ నాకు సంబంధించిన వాళ్ళని కానీ మీరు ఎప్పుడూ డిస్టర్బ్ చేయకుండా ఉంటారు అని ఒక ఆశతోనే నేను మళ్ళీ ఇట్లా వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సో హోప్ మీరు ఇప్పటికైనా అర్థం చేసుకుని మా అందరినీ బ్లెస్ చేస్తారు, మా అందరినీ పాజిటివ్గా తీసుకుంటారు అని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఆ మెయిన్ 3 థింగ్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి సో చాలామంది అడుగుతున్నారు అసలు ఏమైంది అక్క ఇష్యూ, మీకు ప్రీతం గారి మధ్య ఏమైంది ఇష్యూ ఏంటి మాకు చెప్పండి, మాకు షేర్ చేసుకోండి అని అంటున్నారు. జెన్యున్గా అడిగిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో మీరంతా చాలా జెన్యున్గా అడిగి మా ప్రాబ్లం ఏంటో తెలుసుకుని మీకున్న ఎక్స్పీరియన్సెస్తో మీరు మాతో మీ సజెషన్స్ అవి ఇచ్చి షేర్ చేసుకోవటం అనేది బాగుంది. కానీ కొంతమంది టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు, లైక్ ఒక వేడుక చేసుకునే వాళ్ళు ఉంటారు అనమాట. సో ఏదైనా చెప్పి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఏదైనా కూడా ఒక కమెంట్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తే పని అయిపోతుంది, అదిగో సెలబ్రిటీని మేము అనేసాము అన్న ఒక దాంట్లో ఉండొచ్చు. సో మీ అందరికీ కూడా నేను ఒక విన్నపం ఏం చేసుకుంటున్నానంటే, ఇది ఇష్యూ మా చాలా పర్సనల్ ఇష్యూ అనమాట. సో మా ఫ్యామిలీస్కి సంబంధించిన ఇష్యూ ఇది, నాకు నా హస్బెండ్కి నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ అంటే ఇందులో మళ్ళీ అందరూ వస్తారు, నా ఇన్లాస్ వస్తారు, నా పేరెంట్స్ వస్తారు, అందరూ వస్తారు. మీరు మళ్ళీ దీన్ని నెగిటివ్ చేయకండి. సో ఆల్రెడీ మనకి సోషల్ మీడియా తెలుస్తుంది కదా ఎంత స్పీడ్గా రూమర్స్ స్ప్రెడ్ అయిపోతాయి ఏంటి అనేది. అలాగే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది లైక్ దట్, నా పర్సనల్ ఇష్యూని నేను ఎప్పుడు టైం వస్తే అప్పుడు చెప్తాము మేము, మీరు అప్పటి వరకు కూడా కొంచెం పేషెన్స్తో ఉండండి, కొంచెం మాకు టైం ఇవ్వండి, మాకు ఆ స్పేస్ ఇవ్వండి, మేము సార్ట్ అవుట్ చేసుకుంటాము ఒక టైంకి అని చెప్పేసి. కానీ కొంతమంది నిజంగా మేము జెన్యున్గా కలవాలి, మేము హ్యాపీగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు అయితే ఇలా చేయరు. బికాస్ మా గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇదైపోవాలి, వాళ్ళు అలా చేసేయాలి, మీరు ఇలా చేయలేదు కాబట్టి మీరు ఇదైపో పాడైపోవాలి అని చెప్పడం అనేది చాలా చాలా తప్పు. అసలు అలా ఎలా అంటారు, వాళ్ళ సపోర్ట్తో మేమేం పెళ్లి చేసుకోలేదు కదా, మాకు మేముగా ప్రేమించి మేము పెళ్లి చేసుకున్న తర్వాత మా లైఫ్లోకి క్రేజీ కపుల్స్ అనే ఒక లవ్లీ ఫ్యామిలీ అనేది ఒక చేరింది మా మధ్యలో. సో వాళ్ళకేం సంబంధం? సో వాళ్ళ సపోర్ట్తో మేము పెళ్లి చేసుకోలేనప్పుడు మా మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే బౌండరీస్ ఉంటాయి వాళ్ళకు కూడా. అండ్ మీకు కూడా చెప్తున్నాను, సో ఇది బయటకు అందరికి చెప్పుకునే ఇష్యూ కాదు, అండ్ పెద్ద ఇష్యూ కూడా ఏమీ కాదు, లైక్ చాలా చిన్న ఇష్యూ, చాలా సింపుల్ ఇష్యూ అన్నమాట. ప్రతి లైఫ్లో ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఇది జరిగే ఇష్యూనే. లైక్ ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఆ చేంజెస్కి కానీ మనం కానీ అడ్జస్ట్ అవ్వటం కానీ లేకపోతే ఆ ఫ్యామిలీ మనల్ని అడ్జస్ట్ చేసుకోవటంలో కానీ వచ్చే ఇష్యూసే ఇవన్నీ కూడా నేను కాదనను. కాకపోతే అలా వచ్చినప్పుడు ఏంటి అంటే, ఎవరైతే ఇష్యూస్ ఇద్దరి మధ్య జరుగుతున్నాయో, ఎవరైతే అక్కడ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఆ మెయిన్ పర్సన్ కరెక్ట్గా స్టాండ్ తీసుకోగలిగితే, లైక్ అటు మామ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఆ ఒక్క మెయిన్ పర్సన్ ఇద్దరి మధ్యలో గొడవ అవుతున్నప్పుడు, తన ఫ్యామిలీకి సంబంధించి ఇద్దరి మధ్య గొడవ అవుతున్నప్పుడు ఆ మిడిల్ పర్సన్ ఎవరైతే కరెక్ట్గా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి ఈక్వల్గా ఇద్దరిని మేనేజ్ చేసి ఇటు నా అమ్మ ఇటు నా పిల్లం నా పిల్లలు అనుకుని కనుక ఉండగలిగితే ఆ ఫ్యామిలీ ఎప్పటికీ కూడా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. సో అలా ఎప్పుడైతే ఉండదో, ఎప్పుడైతే ఒక సైడే కంప్లీట్గా సపోర్ట్ ఇచ్చి ఒక సైడ్ కంప్లీట్గా తప్పు అని ఎవరైతే ఎప్పుడైతే ఉంటుందో, ఏ ఫ్యామిలీ అయితే అలా ఉంటుందో, సో అలా ఖచ్చితంగా అక్కడి నుంచి గొడవలు మొదలవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ మొదలవుతాయి, అసలు లేని మిస్అండర్స్టాండింగ్స్ కూడా వీళ్ళిద్దరి మధ్య మొదలవుతాయి. ఆ మిడిల్ ఒక్క పర్సన్ వల్ల ఎవరికైతే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో ఆ మిస్అండర్స్టాండింగ్స్ పెద్దవి చిలికి 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 పెద్దవి అవుతాయి అన్నమాట. సో ఇట్స్ బెటర్ ఒక్కసారి పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయితే మాత్రం కంపల్సరీ మీరు స్టాండ్ తీసుకోండి, మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి స్టాండ్ తీసుకోవటం నేర్చుకోండి అని, అలాగే
మిమ్మల్ని అలా అని చెప్పేసి మిమ్మల్ని కలన వాళ్ళని వదిలేయద్దు, వాళ్ళకి స్టాండ్ తీసుకోవద్దు అని ఎవరు చెప్పరు. వాళ్ళే ఫస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ తర్వాత. అలాగే నీకోసం నిన్ను నమ్మి నీకు సపోర్ట్ వచ్చిన వాళ్ళు, నీ ఫ్యూచర్ అంతా ఇంకా వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈక్వల్గా అందరికి ఈక్వల్గా ఉంటేనే ఫ్యామిలీ అనేది బలపడుతుంది, ఫ్యామిలీ అనేది కలిసి ఉంటుంది ఎప్పటికీ కూడా. సో నేనైతే అదే నమ్ముతాను. నాకైతే ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. మీరు ఎక్కడైనా చూడొచ్చు నాకు సరదాగా అట్లా ఉంటే అందరితో చక్కగా నవ్వుతూ ఉండటము, నవ్వుతూ చేసుకోవటమే ఉంటా నాకు. లోపల ఒకటి బయట ఒకటి నేను మాట్లాడను. సో మేబీ అందుకనే నేను తొందరగా కలిసిపోతాను అందరిలోకి. సో ఒకసారి ఆ కలిసిపోగానే ఎవరైనా నా గురించి ఇట్లా అనుకుంటున్నారు అని నేను బాధపడితే కనుక మళ్ళీ ఎమ్మటే బయటకు వచ్చేస్తాను అన్నమాట. అలా ఒక చిన్న ఫాల్ట్ ఉంది. సో నేను అది కూడా మార్చుకుంటున్నాను. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మా పర్సనల్ ఇష్యూనైతే నేను ఎవరితోనూ షేర్ చేసుకోదలుచుకోలేదు. ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ మీ, మై హస్బెండ్ అండ్ మై ఫ్యామిలీ. సో మేము చూసుకుంటాము. సో మాకు కొంచెం టైం ఇవ్వండి, వీ విల్ సార్ట్ ఇట్ అవుట్ సూన్ డెఫినెట్లీ, అండ్ వీ విల్ డెఫినెట్లీ బీ వన్. బికాజ్ ఊరికే ఏమి పెళ్లి చేసేసుకోలేదు కదా మేము. లైక్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అతనే కావాలి, అతనితో ఉంటే నా లైఫ్ బాగుంటుంది, నేను సంతోషంగా ఉంటాను అని ఒక లైన్ చెప్పటం వల్ల నా పేరెంట్స్ ఒప్పుకున్నారు ఈ పెళ్లి. సో అలా అని చెప్పేసి ఈజీగా ఏదో పెళ్లి చేసేసుకున్నాం కాబట్టి పిల్లలు పుట్టారు కాబట్టి ఇప్పుడు విడిపోతాం మేము, ఎవరి లైఫ్ ఆడు చూసుకుంటాం అనేది అసలు ఈజీ కాదు. మీరందరూ అనుకుంటున్నారు ఇదేదో ఈజీ ఉంది, సో వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, ఇది ఈజీ అయ్యేలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అని. ఈ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి అనేది, ఎంత కష్టం అనేది, బయటకు వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళెంత మిస్ అవుతున్నారు వాళ్ళకి తెలియకపోవచ్చు నా పిల్లలకి ఈ ఏజ్లో. కానీ నాకు తెలుస్తుంది ఆ పెయిన్. సో చాలామంది నన్ను కొంచెం రూడ్గా కమెంట్స్ కూడా నిన్నటి నుంచి పెట్టడం జరుగుతుంది, లైక్ నీ ఫాదర్ వాల్యూ తెలియదు, నీకు ఇది తెలియదు అది తెలియదు అని. ఎవరికి ఎందుకు తెలియకుండా ఉంటుందండి, అందరం మనుషులమే కదా, తెలియకుండా ఏమి ఉండదు కదా, తెలిసి ఎవరు కావాలని చెయ్యరు కదా. సో వాళ్ళకి ఏ సిచ్యువేషన్ వచ్చిందో అలా చేసుకుంటామో ఒక్కసారి ఆలోచించండి. సో చాలా మంది క్లారిటీ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి అంటున్నారు. ఆల్రెడీ ఇచ్చాను నేను క్లారిటీ ఇంతకు ముందు వీడియోలో. నేను డైవోర్స్ అయితే నేను తీసుకోను డైవోర్స్. సో చెప్పాను ఇంకంతకన్నా క్లారిటీ ఏమి ఇవ్వాలి, ఇష్యూస్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, మాకు టైం ఇవ్వండి, మేము సార్ట్అవుట్ చేసుకుని కలుస్తాం కదా. సో ఈలోపు మీరందరినీ కెలికేసి, మాకు సంబంధించిన వాళ్ళందరినీ కెలికేసి వాళ్ళకి సగం సగం చెప్పేస్తే అసలు మేము ఈ ఇటు సైడ్ మా ప్రాసెస్ ఆలోచించుకోవాలా, లేకపోతే వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళతో కూల్ చేసుకుని మళ్ళీ మా మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఎందుకండి ఇవన్నీ. సో ప్లీజ్ ఎవరి పని వాళ్ళు చేసుకుందాము. సో ఫస్ట్ థింగ్ అయితే నేనైతే నా పర్సనల్ ఇష్యూ అనేది నేను చెయ్యను. అండ్ చాలా మంది ఇప్పుడు నాకు మళ్ళీ మెసేజ్ పెట్టచ్చు, లైక్ మరి మీ బతుకంతా మీరు యూట్యూబ్లో పెట్టేస్తున్నారు కదా, ఇట్లా మరి ఈ విషయం మాత్రం ఎందుకు షేర్ చేసుకోరు అని. మీరు ఆ క్వశ్చన్ అడిగే ముందు నేను ఒకటి అడుగుతాను, లైక్ మా బతుకంతా పెట్టేస్తున్నానంటే మేము పార్టీకి వెళ్తున్నామను, లేకపోతే నేను ఇదిగో ఇక్కడ సుస్సుకి వెళ్తున్నానను, లేకపోతే ఇదిగో ఈ బాత్రూంలో ఈ కమోడ్లో పార్టీకి వెళ్తున్నామనో మేము పెట్టలేదు కదా. సో అలాగే ఈ పర్సనల్ ఇష్యూని కూడా అంతే పర్సనల్ అనుకుని మీరు పక్కన పెట్టేసేయండి విషయాన్ని. మేము బ్లాగ్స్ చేసినంత వరకు మా బ్లాగ్స్ కి సంబంధించి ఆ బ్లాగ్ ఎలా ఉంది, అందులో ఇంకా సీన్ ఇంకెట్లా చేస్తే బాగుండేది, ఇలా చేయండి అలా చేయండి అని అలా చెప్పండి, ఎలాంటి సజెషన్స్ అయినా ఇవ్వండి. ఆ బ్లాగ్ కి సంబంధించి నెగిటివ్ కమెంట్స్ అయినా కూడా మేము తీసుకుంటాం, కానీ మేము ఆ లైఫ్ అంతా మేము ఇందులో పెడుతున్నాం కాబట్టి మా లైఫ్ గురించి మీకు ఇష్టం వచ్చింది మీరు మాట్లాడేయచ్చు అనే రైట్ అయితే మీకు లేదు. సో ఇప్పుడన్నా ఈ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. లైక్ నా పర్సనల్ ఇష్యూని అయితే నేను షేర్ చేయదలుచుకోలేదు, ఇది ప్రతి ఫ్యామిలీలో ఉండే ఇష్యూనే, అది విల్ డెఫినెట్లీ సార్ట్ ఇట్ అండ్ వీ విల్ బీ హ్యాపీ ఫర్ ఎవర్. బట్ కొంచెం టైం పడుతుంది అంతే, దిస్ ఈజ్ అ ప్రాసెస్ అండ్ వీఆర్ గోయింగ్ త్రూ దట్. సో లెట్ అస్ గో త్రూ దట్ అండ్ లెట్ అస్ ఫినిష్ ఇట్ ఆర్ సెల్ఫ్. సో వీ స్టార్టెడ్ ఇట్, వీ విల్ ఓన్లీ ఫినిష్. ప్లీజ్ మీరు ఇన్వాల్వ్ అయిపోయి వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసి మా ఇష్యూలోకి ప్లీజ్ దయచేసి వద్దండి. హోప్ మీ అందరికి దండం పెట్టి చెప్పుకుంటున్నాను, వేడుకుంటున్నాను, దయచేసి ప్లీజ్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉంటుంది, సో వాళ్ళని మరీ అంత తీసిపడేసి అసలు వద్దు, ప్లీజ్ వద్దు, దయచేసి చెప్తున్నాను ప్లీజ్. అండ్ సెకండ్ థింగ్, క్రేజీ కపుల్స్ వ్లాగ్ చూశాను. సో నాకు కొంచెం చివుక్కు అనిపించింది, ఉంటుంది కదా 7 ఇయర్స్ బాండింగ్ మాకు, చాలా లైక్ వాళ్ళు మా వెల్ విషెస్, నా లైఫ్లో వాళ్ళకి ఇచ్చిన వాల్యూ ఏంటో వాళ్ళకి తెలుసు, అలాగే ఈ 7 ఇయర్స్లో వాళ్ళకి నేనేంటో తెలుసు, మాన్సాగా ప్రియతం అంటే ఏంటో కూడా తెలుసు. సో మా అందరికీ ఎవరమ ఏంటి అనేది కూడా తెలుసు. కానీ నిన్న పెట్టిన వ్లాగ్లో కొంచెం చివుక్కు అనిపించింది ఏంటి అంటే, లైక్ యాక్చువల్లీ అంతకు ముందు పెట్టిన వ్లాగ్లో కూడా లైక్ మేఘ్నాక్ చెప్పడం జరిగింది, లైక్ మానస ప్రేమన్ మనై ఉండరన్నమాట. సో నేను అందుకనే ఏం తీసుకురాలేదన్నమాట. సో మీరు అడగొద్దు డిస్క్లైమర్ అని. అది కూడా కొంచెం బాధ అనిపించింది బేబీ, కానీ నేను తన సిచ్యువేషన్లో ఉండి ఆలోచించాను, ఐ నో హౌ షీ ఫీల్స్ అబౌట్ మీ. సో నేను లేను అన్న ఒక థాట్లో తను ఆ బాధతో ఎట్లా చెప్పింది అన్న విషయం కూడా నాకు తెలుసు. సో ఐ నో
నేనే ఏం పట్టించుకోవట్లేదు. సో మీరెవ్వరు కూడా పట్టించుకోకండి. సో ఇవన్నీ కామన్ మిస్అండర్స్టాండింగ్స్ లో కోపాలలో వచ్చే మాటలు ఇవన్నీ, అంతేగాని మనసులో నుంచి వచ్చేవైతే కాదు. బికాస్ ఐ నో వాట్ దే ఆర్ అండ్ దే నో హూ ఐ ఆమ్. కాకపోతే ఆ ఒక్క విషయం చెప్పకుండా ఉండాల్సింది, ఉండరన్నమాట అన్న సెన్స్ ఏంటి అంటే, లైక్ అది కొంచెం డిఫరెంట్గా రీచ్ అయ్యింది జనాలకి. సో అప్పటి వరకు నేను ఏదైతే నా వ్లాగ్స్లో డిస్టర్బ్ చేయొద్దని చెప్పుకుంటూ వచ్చానో నాకు తెలుసు. మరి నాకైతే వల్గర్గా కమెంట్స్ పెట్టడం జరగలేదు ఆ తర్వాత. అండ్ బై ద వే, లైక్ ఇప్పుడు వాళ్ళ చెప్పినట్టు వాళ్ళ కమెంట్స్లో పెట్ట, వాళ్ళ పేజ్లో పెట్టచ్చు కదా అంటే నాకు రావట్లేదని కాదండి, నాకు మిలియన్స్ ఆఫ్ వల్గర్ కమెంట్స్ వస్తున్నాయి. సో ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ నుంచి కూడా, సో అందుకని చెప్పి ఆ 4 మంత్స్ కూడా నేను భరించి ఇంకా నా వల్ల కాక క్రిస్మస్ వ్లాగ్లో ఓపెన్ అప్ అయిపోవడం జరిగింది. ఎస్, మా మధ్య ఇష్యూస్ ఉన్నాయి, సో మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. సో దానికే చాలామంది మళ్ళీ మీరు ఎందుకు ఇట్లా చెప్తున్నారు, మీరే పెట్టుకుంటున్నారు మీ బతుకుని అంటే, జనాలు ఎట్లా అయిపోయిందంటే చెప్తే ఒక తప్పు, చెప్పకపోతే ఒక తప్పులాగా అయిపోయింది అనమాట. సో ఆ ఒక్క విషయం మేఘనాక కూడా కొంచెం చెప్పకుండా ఉండాల్సింది. నేనేం తీసుకురాలేదు హ్యాపీ రిచీకి అని నాకు కొంచెం బాధ అనిపించింది అక్కడ. లైక్ చాకీ కూడా తెచ్చారు కదా, హ్యాపీ రిచీ ఏం చేశారు అని చాలా బాధ అనిపించింది. బట్ ఇట్ హ్యాపెన్స్, తన సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను. సో హోప్ మీ అందరూ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఐఎమ్ సో సారీ క్రేజీ కపుల్స్, అందరి తరఫున నేను సారీ చెప్తున్నాను మీకు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, లైక్ మీరు చెప్పారు లైక్ ఐఎమ్ నాట్ ఇన్ కాంటాక్ట్, గొడవ అయిన దగ్గర నుంచి కాంటాక్ట్లో లేను అని చెప్పారు. సో అదైతే వాస్తవం కాదు అండి. మేబీ మేఘ్నా అక్కతో నేను ఉండకపోవచ్చు బికాజ్ అక్కడ మిస్అండర్స్టాండింగ్ లేకపోతే ఎలా అయింది అనేది నేను ఇప్పుడు చెప్తాను. లైక్ యూజువల్లీ రక్షాబంధన్ తర్వాత నా ఫోన్ ఫాల్ట్ వచ్చిందనమాట. సో డిస్ప్లే పోవటం జరిగింది హ్యాపీ చేతుల మీదుగా. సో ఆ విషయం కూడా తెలుసు. సో అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా నా సిమ్ వేసుకుని చూస్తూ నేను ఆ ఫోన్ యూజ్ చేసుకునేదాన్ని అనమాట. సో అప్పుడు నేను ఇట్లా చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఈ నెంబర్ కాంటాక్ట్లో లేకపోతే నా వేరే 2 నెంబర్స్ ఉన్నాయన్నమాట, లైక్ బిజినెస్కి సంబంధించిన బ్రాండ్ నెంబర్ అండ్ ఆల్సో నా పర్సనల్ నెంబరు. సో ఇవి కూడా నేను ఇవ్వటం జరిగింది, ఒకవేళ నేను ఈ నెంబర్లో కాంటాక్ట్ లేకపోతే ప్లీజ్ కాల్ టు దీస్ నెంబర్స్ అని చెప్పేసి. సో మేబీ దే కుడ్ హ్యావ్ ట్రైడ్ టు దట్ నెంబర్స్ బట్ ఐ డెంట్ గెట్ ఎనీ కాల్ ఫ్రమ్ దెమ్. అండ్ నా బ్యాడ్ లక్ ఏంటి అంటే, మేఘనాక్క నేను ఏదైతే నంబర్ సరిగా వర్క్ చేయట్లేదు అని అనుకున్నానో అదే దానికి పెద్ద మెసేజ్ పెట్టాడు అక్టోబర్లో. నాకన్నా ముందు కార్ కొన్నామని చెప్పారు. లక్కీగా నేను అదే టైంకి సిమ్ వేయబట్టి నాకు ఆ ఫోన్లో, సో కార్ కొన్నామన్న మెసేజెస్ అవన్నీ వచ్చినాయి. సో ఐ కంగ్రాచులేటెడ్ దెమ్. సో మేమందరం హ్యాపీగా ఉన్నాం అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ వాళ్ళు కొత్త కార్ కొనుక్కున్నారు అన్న ఇది. సో అంతా అయిపోయింది. తర్వాత ఒక పెద్ద మెసేజ్ పెట్టారు కానీ నేను అది టైంకి చూడలేకపోయాను. లైక్ రీసెంట్లీ ఐ సీన్ దట్. సో అది చూసిన తర్వాత ఎందుకో నాకు అందులో కూడా చిన్న బాధ వచ్చి మళ్ళీ నేనే రిప్లై ఇవ్వలేకపోయాను. మేఘ్నాక పెట్టారు పెద్ద మెసేజ్ బట్ నేనే రిప్లై ఇవ్వలేకపోయాను ఆవిడికి. బికాజ్ ఐ నో నేను ఎంత చెప్పాలనుకుంటున్నా కూడా అవతల పర్సన్కి మనం చెప్పేది కొంచెం అర్థమైతే మేబీ ఇంత ప్రొలాంగ్ అవ్వదు కదా. సో ఓకే వాళ్ళు అలా అనుకుంటున్నారు, సరే ఇంక వదిలేద్దాంలే, ఎందుకు ప్రొలాంగ్ చేయటం అన్న థాట్లో. అండ్ ఆల్సో నేనున్న సిచ్యువేషన్స్ లైక్ మీరు అడుగుతున్నారు కదా, నేనేం బాధపడట్లేదు, నేనేదో ఎంజాయ్ చేసేస్తున్నానని మీరు చూసారా అండి. బ్లాక్స్ చేసినంత మాత్రం నేనేదో నవ్వేస్తూ ఉన్నట్టు కాదు. యు నో హౌ టార్చర్ ఐఎమ్ ఫేసింగ్. నాకు ఎందుకండి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నేను ఎందుకు థెరపీ క్లాసెస్కి వెళ్ళాలి, నేను ఎందుకు యాంగ్జైటీ మెడిసిన్స్ వేసుకోవాలి, నాకు ఎందుకు పానిక్ అటాక్స్ రావాలి, ఎంత హ్యాపీగా ఉండాలి ఈ సిచ్యువేషన్లో. నేను ఎవరికి చెప్పుకోను, నేను ఎందుకు చెప్పుకోవాలి. అవతలకు చెప్పుకుంటే ఏం చేస్తారు, సింపతి చూపించడం తప్ప ఏం చెయ్యరు నాకు అవతల వాళ్ళు. సో నిన్న వీళ్ళు పెట్టారు కాబట్టి 6 కపుల్స్ కూర్చుని చక్కగా చెప్పేశారు కాబట్టి ఇప్పుడు నాకు నిన్నటి నుంచి ఎంత టార్చరస్ మెసేజెస్ అంటే, నీ వల్ల వాళ్ళని తిడుతున్నారు, నువ్వేం చేయవేంటి. నా వాళ్ళు ఏంటండి, నేనేమైనా చెప్పానా తిట్టమని వాళ్ళని, నేనేమైనా చెప్పానా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళని తిట్టండి అని. అంతా మీరు చేసి, మీ జనాలు చేసి అటు వాళ్ళని మమ్మల్ని ఎందుకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. సో డూ యూ రియల్లీ నో వాట్ యూఆర్ స్పీకింగ్. సో మహి ప్రెగ్నెన్సీలో ఇబ్బంది పడుతుంది కాబట్టి నా వల్ల నాకు నా పిల్లలకి పుట్టగతులు ఉండవా, రియల్ సీరియస్లీ. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న జనాలలో, ఇలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళతో కూడా అసలు ఇలాంటి పుట్టుకలు కూడా ఎవరికి వద్దండి, సీరియస్లీ చెప్తున్నాను. పిల్లలు ఏం చేశారండి నాకు అర్థం కాదు, సీరియస్లీ. ప్లీజ్ గ్రో అప్ అండి. సో ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడద్దు. సో మీకు ఫ్యామిలీస్ ఉన్నారు. సో దయచేసి ఒకళ్ళు మీరు అంటున్నారంటే అది డెఫినెట్లీ మీకు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో కొంచెం మైండ్ కంట్రోల్లో పెట్టుకోండి మాటలు. అండ్ క్రేజీ కపుల్స్ మాకు చేయాల్సిందని ఎక్కువ చేశారు బికాజ్ ఐ నో దాట్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టైంలో మాకు ఇది ఒక ఇష్యూ అయ్యింది. సో వాళ్ళిద్దరు మమ్మల్ని కూర్చోపెట్టి మాట్లాడడం జరిగింది, ఇద్దరం సార్ట్అవుట్ చేసుకున్నాము. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, లైక్ మిగతా
కపుల్స్ కి మాకు డిఫరెన్స్ ఏంటి అంటే, సో మిగతా కపుల్స్ ఏంటి అంటే లైక్ చాలా పెద్ద గొడవలే అయినాయి, మాకన్నా చాలా పెద్ద గొడవలే అయినాయి మిగతా కపుల్స్, బికాస్ వీ ఆల్ నో అనమాట ఇంత బాండింగ్ ఉంది మా అందరికి. సో మిగతా కపుల్స్ లో పెద్ద గొడవలు అయినా కూడా ఇద్దరు ఒక టైంకి ఈక్వల్ గా వచ్చి ఈక్వల్ గా అండర్స్టాండ్ చేసుకుని ఇద్దరు తప్పుల్ని ఇద్దరు డిస్కస్ చేసుకుని, సో ఇక మీదట ఎలా ఉండబోతున్నావు అనేది ఇద్దరు సైడ్ నుంచి కూడా ఈక్వల్ గా రావటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మా సైడ్ ఏమైపోతుందంటే, సో మా సైడ్ నేను బయట వాళ్ళకి కూడా ఎందుకు ఛాన్స్ తొందరగా ఇవ్వను అంటే, సో మా సైడ్ అయిపోతుందంటే ఒకళ్ళేమో మనము, సో ఎవరి దగ్గర ఉంటే ఏంటి బయట వాళ్ళకి టైంకి వెళ్ళిపోతుంది కదా, సో అది మనకు కావాల్సింది అనుకునే మనస్తత్వం ఒకళ్ళది. ఒకళ్ళేమో నాకు నాది చేస్తే నాకు లాభం ఏంటి, మీతో చేస్తే నాకు లాభం ఏంటి అని అనుకునే మనస్తత్వం ఒకళ్ళది. సో నా చేతిలోనే ఉండాలి, సో నా చేతిలో ఉంటే కరెక్ట్గా జరుగుతుంది, మీ చేతిలో ఉంటే కరెక్ట్గా జరగదు అనుకునే మనస్తత్వం అన్నమాట. సో ఇలా అయిపోయేసరికి ఏంటి అంటే, ఐదర్ ఒక పర్సన్ ఎవరైతే అనుకున్నారో, సో ఆ పర్సన్కి లవ్ ఉండబట్టి మనం కలిస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఆ పర్సన్ కూడా ఒక పర్సనే కదా, ఆ పర్సన్కి ఒక హార్ట్ ఉంటుంది కదా, ఒక పేషెన్స్ లెవెల్ ఉంటుంది కదా, ఒక పీక్ పాయింట్ ఉంటుంది కదా. సో ఆ పాయింట్ ఇప్పుడు రీచ్ అయ్యిందనమాట. సో అలా రీచ్ అవ్వడం వల్ల మేము ఈ డెసిషన్స్ తీసుకుని ఇప్పుడు ఎవరికి వాళ్ళు కొంచెం స్పేస్ తీసుకుని ఇప్పుడు విడిపోయామని కూడా మేము చెప్పలేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మేము డైవర్స్ అయితే తీసుకోము, ఇట్ ఈస్ జస్ట్ అ ఫేజ్ బిట్వీన్ అస్. ఆబ్వియస్లీ పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం డిస్టెన్స్ అనేది వస్తుంది కపుల్స్ మధ్యలో, సో మాకు కొంచెం ఎక్కువ వచ్చింది, సో విల్ డెఫినెట్లీ సార్ట్ ఇట్ అవుట్. మీరు దయచేసి క్రేజీ కపుల్స్ని అయితే ఇన్వాల్వ్ చేయొద్దు, మీ కాళ్ళు పట్టుకుని మొక్కుకొని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను, దయచేసి వాళ్ళని వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయండి. దే హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఎవరికి దిష్టి తగలకూడదు, సో దే హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, చక్కగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో అందరూ చక్కగా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ మహీకి బాగా పుట్టాలి అని కోరుకోండి. సో ఈ టైంలో నేను మహీతో ఉండలేకపోవడం అనేది చాలా నాకే చాలా బాధాకరం. ఎస్, వాస్తవంలో లేదు అనేది వాళ్ళు 6 మంత్స్ నుంచి అన్నారు కాబట్టి లేదు, 6 మంత్స్ నుంచి నేను కాంటాక్ట్లోనే ఉన్నాను. నేను విష్ణుతో మాట్లాడాను, మహీతో మాట్లాడాను, లైక్ మహీకి 5th మంత్లో కూడా నేను మెసేజ్ చేయడం జరిగింది, మహీ ఇట్లా నీకు 5th మంత్ వచ్చింది కదా, సో నా చేతుల మీదుగా ఆయన ఇద్దామని అనుకుంటున్నాను అని. కానీ తను ఉన్న బిజీలో, తను ఉన్న వేరే వర్క్స్ పరంగా మరి ఏమో తెలీదు, నాకు రిప్లై అయితే రాలేదు తన సైడ్ నుంచి. అండ్ జనవరి ఫిబ్రవరిలో కూడా నేను మహీకి శివకి కొన్ని వేరే రీజన్స్ మీద మెసేజ్ చేయటం అనేది జరిగింది, వాళ్ళు చూశారు, చూసి రిప్లై రాలేదనమాట. సో ఇంకా నేనే సర్లే, ఇప్పుడు తనున్న ఫేజ్లో తనున్న స్టేజ్లో నేను ఎక్కువ డిస్టర్బ్ చేయటం మంచిది కాదు అన్న థాట్లో, నాకున్న హెల్త్ ఇష్యూస్, నాకున్న ఈ పనులు వీటి వల్ల కూడా నేను కొంచెం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అని చెప్పేసి ఇంకా సరే అని కామ్గా ఉన్నాను. అండ్ విష్ణు దగ్గరకు వచ్చేసరికి, మరి విష్ణు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా వాళ్ళకి అట్లా అంటే వాళ్ళతో కలిసి అలా చెప్పింది అన్న సంగతి అయితే నాకు తెలీదు, బికాజ్ ఈ ఇంటికి మూవ్ అయ్యి నేను 1 మంత్ అవుతుంది, 1 మంత్ 10 డేస్ అట్లా అవుతుంది ఇంటికి మూవ్ అయ్యి. సో రీసెంట్గానే తను నాకు మెసేజ్ పెట్టింది, కాల్స్ మాట్లాడుకున్నాం మేము, నీకు మేము ఉన్నాం మను ప్లీజ్ గ్రూప్లోకి రా అని అడిగింది. ఐ వాస్ హ్యాపీ ఫర్ దట్. సో నేను చెప్పాను ఓకే కొంచెం టైం పడుతుంది నాకు అని చెప్పేసి, అంతా మాట్లాడుకున్న అంత అయిపోయింది. అండ్ రీసెంట్గా వీళ్ళు ఏదైతే యానివర్సరీ బ్లాగ్ పెట్టారో ఆ బ్లాగ్కి ముందు కూడా లైక్ నేను విష్ణుని అడగటం జరిగింది, లైక్ మహీకి 7th మంత్ ఎప్పుడు వస్తుందో చెప్పు, మేబీ షీఈస్ బిజీ అందుకే నాకు రిప్లై రావట్లేదు, సో నువ్వు నీకు తెలుసు కాబట్టి యూఆర్ ఇన్ కాంటాక్ట్ కదా, సో 7th మంత్ ఎప్పుడు వస్తుందో చెప్తే ఒకసారి నేను వెళ్ళి నేను ఇవ్వాల్సిన చేతుల మీదుగా ఇవ్వాల్సిన ఇచ్చేసి వస్తాను అని కూడా చెప్పాను. ష్యూర్ మను చెప్తాను, అయ్యో అట్లా అంటారు ఏంటో అని అడగటం జరిగింది. సో అన్నీ జరిగినాయి, చివరికి మన నేను 6 మంత్స్ నుంచి కాంటాక్ట్లో లేకపోవడము, ఫోన్ నెంబర్స్ మార్చేసాను, అడ్రస్ మారిపోయాను అన్నది అయితే వాస్తవం అయితే కాదండి. మరి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అన్నారు అనేది కూడా మనం వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తే మేబీ అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. ఐ నో ఎవరు ఎవరిని వదిలేస్తున్నారో, ఎవరు ఎవరికి దూరంగా ఉంటున్నారో ఏంటి మాకు మాత్రమే తెలుసు. సో ఎవరేమనుకున్నా కూడా దట్ డజంట్ ఎఫెక్ట్ మీ అగెయిన్. సో వ్లాగ్స్లో నవ్వుతూ ఉన్నాను కదా, ఎంజాయ్ చేస్తున్నాను కదా అంటే ఎంజాయ్ చేస్తుంది, నేను పిల్లలతోనేనండి, పిల్లలతో కూడా మరి నేను ఏడుస్తూ కూర్చోలేను కదా, సో నాకున్న ఇదే కాబట్టి రోజు ఇంట్లో కూర్చొని మేము ముగ్గురు ఏడుస్తూ ఉంటే మీరు చూస్తారా, మా వ్లాగ్స్ చూడరు కదా. సో కొంచెం మాట్లాడే ముందు ఇది, సో కొంచెం కేర్ఫుల్ ఓకే. సో చాలా ప్రెషియస్ టాపిక్స్ ఇవి, నా ఇద్దరు చిన్న పిల్లలు ఇంక్లూడ్ అయి ఉన్నారు దీంట్లో. సో దయచేసి ఇక మీదట మా వ్లాగ్స్లో కానీ దేనికైనా మా పర్సనల్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఏది మీరు ఇది చేయొద్దు. సో మీకు సెకండ్ క్లారిటీ కూడా వచ్చిందని అనుకుంటున్నాను. నా మీద రెస్పెక్ట్ ఉంటే, హ్యాపీ రిచ్ ఫ్యూచర్ మీద మీకు రెస్పెక్ట్ ఉంటే ఈ టాపిక్ని ఇక్కడతో వదిలేయండి ప్లీజ్. దయచేసి దీన్ని ఇంకా 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 పెంచి వద్దు మమ్మల్ని, మేము ఆల్రెడీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసాము, ఇంకా రోడ్డు మీదకి తీసుకురావద్దు మమ్మల్ని. అండ్ థర్డ్ క్లారిటీ వచ్చేసి, చాలా మంది పిల్లలకి ఫాదర్ ఇంపార్టెంట్, పిల్లలకి ఫాదర్ ఇంపార్టెంట్, పిల్లలకి ఫాదర్ ఇంపార్టెంట్ అంటున్నారు. నిజమే, పిల్లల కోసం కలిసి ఉండండి, పిల్లల కోసం కలిసి ఉండని అంటున్నారు. మీరు ఒకటి కరెక్ట్ చేసుకోవాలి, పిల్లల కోసం మేము కలిసి ఉంటాం కాదు,
ఫస్ట్ మా కోసం మేము కలిస్తే అప్పుడు పిల్లలు హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్లో. అంతేగాని పిల్లల కోసం ఇప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలి కాబట్టి పిల్లల కోసం నేను ఇప్పుడు వెళ్ళిపోయి కలిసేసి మా మధ్య అసలు ఏం జరగనట్టు మేము ఉండిపోతే ప్రతిరోజు మేము పిల్లల ముందు కొట్టుకుంటుంటే అసలు బాగోదు కదా. సో మాకు కొంచెం టైం ఇవ్వండి, మా కోసం మేము క్లారిటీ తీసుకుని, మా కోసం మేము, నేను చరణ్ కోసం స్టాండ్ తీసుకోవాలి, చరణ్ నా కోసం స్టాండ్ తీసుకోవాలి, నేను నా మొగుడు నా పిల్లలు అనుకోవాలి, చరణ్ నా పిల్ల నా పిల్లలు అనుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే ఇద్దరం కూడా ఒక మాట మీద ఒక స్టాండ్ మీద వస్తామో అప్పుడు మేము డెఫినెట్లీ ఖచ్చితంగా కలిసి ఉంటాము. సో అప్పటి వరకు కూడా నేను డైవర్స్ అయితే ఇవ్వను. అండ్ ఏ రోజు చరణ్ని నేను రావద్దు, నువ్వు పిల్లల్ని చూడొద్దు అని కూడా నేను చెప్పలేదు. బికాస్ అది చెప్పలేను నేను, హీ ఈజ్ హిస్ ఫాదర్, రెస్పాన్సిబిలిటీ తనకు ఉంది, యూ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో వచ్చి తను ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ ఏ రోజు నేను మొహం మీద కూడా డోర్ వేయలేదు. సో అలా స్టాండ్ తీసుకునే పర్సన్ నా లైఫ్లో కూడా ఉంటే ఎంతో బాగుండేదని అనిపించింది నిన్న వీడియో చూశాక. సో ఆరుగురు ఎవరైతే ఒకళ్ళ గురించి ఒకళ్ళు స్టాండ్ తీసుకున్నారో అలా నా గురించి కూడా స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేది ఎవరో ఒకళ్ళు కనీసం. సో ఐఎమ్ మిస్సింగ్ దట్ పర్సన్ ఇన్ మై లైఫ్ నిజంగా. సో ఆ యానివర్సరీ వీడియో అయిన తర్వాత, యానివర్సరీ వ్లాగ్ చూసిన తర్వాత నా మనసు, మరి నేను మనిషినే కదా, సో కొంచెం చివుక్కు అనిపించింది. బికాస్ కాంటాక్ట్లో ఉండి కూడా నాకు ఇన్విటేషన్ రాలేదన్నమాట వాళ్ళ నుంచి. అందుకని చెప్పి ఆ వీక్ నుంచి కూడా నేను కొంచెం లైక్ రీసెంట్గానే ఒక 1 వీక్ అవుతుంది అనుకుంటా, యానివర్సరీ వ్లాగ్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది విష్ణు వాళ్ళది, ఆ వ్లాగ్ తర్వాత డే నుంచి నేను క్రేజీ కపుల్స్ని బ్లాక్ చేసేసాను. సో కొంచెం హర్ట్ అయ్యాను. సో కొంచెం అంతే, నేను అంతేనండి. సో చాలా తొందరగా ఇదైపోతే తొందరగా ఇదైపోతాను అనమాట. సో బ్లాక్ కూడా తీసేస్తాను కొన్ని రోజులు ఎట్లాగో. సో హోప్ మీరందరూ కూడా మనసుకు తీసుకోకండి. సో నేను అలాగే ఉంటాను, నేను మనసుకేం తీసుకోను. సో లెటస్ బి ఆల్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. సో నేను ఇది వరకు మానస వేరు, ఇప్పుడు మానస కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు ద సిచ్యువేషన్స్లా రాబట్టి నేను ఇప్పుడు ఇంత ఇదిలాగా అవ్వటం జరిగింది. అండ్ నాకు నేను స్టాండ్ తీసుకుని నేను నిలబడగలుగుతున్నాను. అండ్ థర్డ్ విషయం వచ్చేసి, మీరు అందరూ అడుగుతున్నారు కదా 2 డేస్ నుంచి మీకు డౌట్ వచ్చింది. సో బికాజ్ వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి తప్పు నాదే అని మీరు డిసైడ్ అయిపోయి నన్ను అడుగుతాం స్టాప్ చేశారు. లైక్ పిల్లల్ని ఫాదర్కి మీరే దూరం చేస్తున్నారు, మీకు అసలు మనసు ఎలా వస్తుంది, మీరు ఎలా అసలు మనిషేనా, మీకు అసలు పుట్టుకతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఏ తల్లి కూడా కావాలని ఫాదర్కి దూరం చేసేయాలని చెప్పి పిల్లల్ని కనేసి పిల్లల్ని తనే పెంచేసి తనే ఇది చేసేసుకుని అన్నీ పొందేయాలన్న ఉంది ఎవరు, ఏ తల్లికి ఉండదు నాకు తెలిసి. బికాస్ దట్ ఈస్ నాట్ అ ఈజీ ఇష్యూ. పిల్లల్ని పెంచడం అనేది చాలా ఈజీ కాదు, చాలా కష్టం. సో ఏ తల్లి కూడా సోలోగా చేయాలని అనుకోదు, బికాస్ దట్ ఫేజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఫేజ్ ఫర్ ఎ మదర్ అండ్ కిడ్. సో ఆ ఫేజ్ని ఫాదర్ ఎప్పుడైతే ఒక రెస్పాన్సిబిలిటీగా తన పొజిషన్ని పిల్లలకి కన్నా ముందు పిల్లల మదర్ని ఎంత అయితే తను లవ్ చేసి తనకి ఇచ్చే టైము వాల్యుబుల్ ఇది కానీ ఒక ఆ కేర్ అనేది ఇస్తే అంత హ్యాపీగా ఫ్యామిలీ కూడా ఉంటుంది. మీ అందరూ అంటున్నారు ఫాదర్ రెస్పాన్సిబిలిటీ పాపం ప్రీతం గారు మిస్ అయిపోతున్నారు పిల్లల్ని అది అని. అక్కడ యాక్చువల్గా జరిగేది ఒకటి, బయటికి పబ్లిక్లో ఒకటి జరుగుతుంది, ప్రైవేట్గా మాకేం జరుగుతున్నది మాకే తెలుసు కాబట్టి మీ అందరికీ ఏం తెలియదు కాబట్టి అదంతా కూడా. సో అన్నీ చెప్పుకోలేము కాబట్టి. సో దయచేసి మీరు కొంచెం మా దానికి కొంచెం ఇది ఇస్తారని అనుకుంటున్నాను. సో మీ అందరూ అంటున్నారు కదా ఫాదర్కి పిల్లల్ని దూరం చేసేస్తున్నాను, పిల్లల్ని దూరం చేసేస్తున్నాను అని చెప్పేసి. సో ఎలా అంటారు మీరు? సో నా సిచ్యువేషన్లో ఉండి మీరు ఆలోచించండి, నాకెంత బాధగా ఉంటుంది. కావాలని ఎవరు దూరం చేయరు కదా. నేను చాలా వీడియోస్ చాలా అవి చూసారు, నా పిల్లలు నా మొగుడు ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కూడా అలా ఉంటే ఎంత బాగుంటుందని బాధపడిన రోజులు చాలా ఉన్నాయి. డెఫినెట్లీ అంతా బాగుండాలని కోరుకునే కదా పిల్లల్ని కంటాము. సో నేను కూడా పిల్లలకి బేస్ ఎంత ఇంపార్టెంట్ అనేది నా వ్లాగ్స్లో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటిప్పుడు నా పిల్లల ఫ్యూచర్ నేనే నాశనం చేయను కదా. సో ఇది డెఫినెట్లీ నాకు పిల్లలకి నేను స్టాండ్ తీసుకుంటున్నాను. వెన్ అ మెయిన్ పర్సన్ కెనాట్ టేక్ అ స్టాండ్ ఫర్ అస్, సో ఐఆమ్ ద వన్ హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ ఫ్యూచర్ టు టేక్ అ స్టాండ్. అంతే, ఇంతకన్నా నేను చెప్పలేను మీకు. ఇప్పటికీ ఈ వ్లాగ్ పెట్టిన తర్వాత కూడా ఐ నో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ గివ్ అ కమెంట్ లైక్ వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చెప్పేయాలి. సో మాకు తెలిసి మాకు చెప్పేయాలి కాబట్టి మేము చెప్పేస్తున్నాం. అండ్ ఎస్, ఇందాక లైవ్లో చెప్పిన విధంగానే ఫాదర్కి మరి నిజంగా అంత ఇది ఉంటే మరి మేము మారిన ఇల్లు వాళ్ళు మారిపోయి నవంబర్ 1 మారారు. బికాజ్ ఇప్పుడే నాకు తెలిసింది లైవ్ చెప్పంగానే వారు ఆ వీడియో చూసి. సో నేను చెప్పాను కాబట్టి పౌరుషంగా నాకు అడ్రస్ పంపించడం జరిగింది. సో నవంబర్ అంటే కౌంట్ చేయండి, నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి. సో ఇన్ని రోజులు మరి సొంత వైఫ్కి అడ్రస్ చెప్పకుండా ఇల్లు మారి ఉన్నారు అంటే మరి దానికి నేనేం అర్థం చేసుకోవాలో, నా పొజిషన్లో మీరుంటే ఏం అర్థం చేసుకుంటారో మీకే తెలియాలి. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీరు మళ్ళీ ప్రీతమ్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోయి ప్రీతమ్కి ఓ కమెంట్లు పెట్టేసి మీరు అది చేసి మళ్ళీ మా లైఫ్ స్పాయిల్ చేసి
మీరు అన్ని వాళ్ళు చేస్తారని కాదు నేను చెప్పేది. సో అందరూ చాలా మంది అమ్మాయిదే తప్పు, సో పెళ్లి చేసుకుని వెళ్ళాక కోడలే సరిగ్గా ఉండాలి, కోడలు ఉంటే అది మీ పేరెంట్స్ని అయితే మీరు చూసుకుంటారు, మరి వాళ్ళు. సో ఇవన్నీ వద్దు. ఈ డిఫరెన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే టూ సైడ్స్ నుంచి వస్తాయి. ఇద్దరూ ఈక్వల్గా ఉంటే బాగుంటుంది, లేదు అంటే ఇట్లాగే వస్తాయి మిస్అండర్స్టాండింగ్. సో అట్లాంటప్పుడు ఒకళ్ళదే తప్పు కాదు కదా. సో నేను ఆ మాట అనడం వల్ల వారు ఆ వీడియో లైవ్ వీడియో చూసి నాకు అడ్రస్ ఇవాళ పంపించడం జరిగింది. సో నా హస్బెండ్ నాకు 4 మంత్స్ ఇల్లు మారిన తర్వాత అడ్రస్ చెప్పకుండా ఉన్నారంటే మరి నా బాధ నాకుంటుంది కదా. సో ఐ జస్ట్ నీడ్ సమ్ టైమ్. సో అదే చెప్పుకున్నాం, మేము ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకున్నాం కూడా. సో లెట్ అస్ జస్ట్ గివ్ సమ్ టైమ్. అండ్ ఆల్సో చాలా మంది కూడా లైక్ మీ హస్బెండ్కి హెల్త్ బాగాలేదు కదా, యాంజియోగ్రామ్ వరకు వెళ్ళారు, మీరేంటి ఇప్పుడు ఒంటరిగా వదిలేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని కమెంట్స్ పెడుతున్నారు. ఎవరు ఎంజాయ్ చేస్తున్నారండి నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? కొంచెం సెన్స్లో ఉండి మాట్లాడుతున్నారా? తెలుసు మాట్లాడుతున్నారా? ఆ వ్లాగ్ అసలు కంప్లీట్ చూసారా మీరు? యాంజియోగ్రామ్కి వెళ్ళాం, తను ఏం లేదు అక్కడ, ఈజ్ ఫైన్. డౌట్ వచ్చింది మాకు, ఒకవేళ మేబీ ఆ ఛాన్సెస్ ఏమైనా వస్తున్నాయా, హార్ట్కి సంబంధించిన ఛాన్సెస్ ఏమైనా వస్తున్నాయో అన్న థాట్లో మేము వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాం. టెస్ట్ చేసిన తర్వాత మేము చెప్పాం, హీజ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైన్, హీస్ జస్ట్ కొంచెం టైమ్లీనెస్ లైక్ స్లీప్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కొంచెం టైంకి తినాలి అని. ఓకే, హీస్ ఫైన్ నా, బాగానే ఉన్నారు ఆయన. ఎవరైనా నా గురించి ఆలోచించారా? యూనో 2 C-sections వెంటనే అయ్యి రెండింటికి కూడా నేను కనీసం 1 డే కూడా రెస్ట్ తీసుకోలేదు. ఏదో నాకు గొప్ప చెప్పుకోవటం కాదు ఇది, బట్ సీరియస్లీ అందరూ మనుషులే, ప్లీజ్. అండ్ చాలామంది కూడా అడగడం జరుగుతుంది, సో అన్న మీ గురించి కామెంట్ సెక్షన్స్లో లైక్ స్టోరీస్లో అట్లా అప్లోడ్ చేస్తున్నారు కదా అది ఇది అని చెప్పేసి. సో స్టోరీస్లో పోస్టులు పెట్టేసినంత మాత్రాన పబ్లిక్ ఒక ఇమేజ్ లేదు, విడిగా ఎలా ఉంటున్నారు ఏంటంటే మాకే తెలుసు. సో అన్నీ కూడా మీతో షేర్ చేసుకోలేము కదా. సో మీకు ఓన్లీ పబ్లిక్ ఇదే తెలుసు. నేనైనా నా ఇన్స్టాగ్రామ్లో రోజుకు 100 కోట్లు నేను వెతికి పెట్టుకుంటాను. సో కానీ దట్ డజంట్ ప్రూవ్ ఐఎమ్ కరెక్ట్ అండ్ అదర్ పర్సన్ ఈజ్ రాంగ్. సో ఇది కూడా అదే జరుగుతుంది. ఒకసారి పోస్టులు పెట్టేటప్పుడు ఆలోచించుకుంటే బాగుంటుంది, అవతల పర్సన్ అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. సో ఏదో కోట్ బాగుంది కదా, సో నేను చెప్పేస్తే నేను రైట్ అయిపోతాను కదా అనుకున్నట్టు మాత్రం ప్లీజ్ దయచేసి ఎవరు కూడా కోట్లు పోస్ట్ చేయకండి అట్లా. అండ్ ఇప్పుడు ఇదంతా చెప్పాను కాబట్టి, సో ప్రీతమ్ది తప్పు అని కూడా నేను చెప్పను. ప్రీతమ్ది తప్పు ఉంది, నాది తప్పు ఉంది, బికాజ్ నేను మనిషినే కాబట్టి. సో ఇద్దరు తప్పులు ఏంటనేది మేం కూర్చుని మేం సార్ట్అవుట్ చేసుకుని మేం మాట్లాడుకుంటాము. సో ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏంటి అంటే లైక్ చిన్న చిన్న ఇష్యూస్ మీద వస్తాయి, కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో దానివల్ల రెస్పెక్టే లేదు అనకపోవడం కాదు. సో రెస్పెక్ట్ ఏంటి అంటే నా వైఫ్ ఆర్ నా హస్బెండ్ ఎవరన్నా ఒక మాట అంటే ఎమ్మటే అవతల పర్సన్ ఈ పర్సన్ గురించి స్టాండ్ తీసుకునే రకంగా ఉన్నది రెస్పెక్ట్ నా ఉద్దేశంలో. అంతేగాని బయట వాళ్ళ దగ్గర మాన్సా మేడం, మాన్సా గారు, లేకపోతే ప్రీతం సార్, ప్రీతం గారు, లేకపోతే ఏవండి, దిస్ ఈజ్ నాట్ రెస్పెక్ట్. అది రెస్పెక్ట్ కాదు. అవతల వాడికి ఫస్ట్ థాట్ ఏం రావాలి అంటే ఈవిన్ ఏమన్నా అంటే అమ్మో ఈవిడికి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, సో హీల్ కమ్ ఇన్ టు ద పాయింట్. లేకపోతే హస్బెండ్ ఏమన్నా అంటే లేదు తన వైఫ్ ఉంది, షీల్ కమ్ ఇన్ టు ద పాయింట్ అన్న థాట్లకు వాళ్ళు రావాలి. అది రెస్పెక్ట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి నేను ఇచ్చే ఒకే ఒక డెసిషన్ ఏంటంటే ప్లీజ్ డూ టేక్ రెస్పెక్ట్ టు యువర్ స్పౌసెస్. మీ ఫ్యామిలీ అంత ఇంపార్టెంటో మీ స్పౌసెస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ అండర్స్టాండ్ దెమ్. ఇట్ టేక్స్ టైమ్, మినిమమ్ 9 to 10 years టైం పడుతుంది మీరు అడ్జస్ట్ అవ్వడానికి. బికాస్ 25 years ఒక ఫ్యామిలీలో పెరిగి వచ్చి మీరు ఒక టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్లో పెరిగొచ్చి నాకు ఎమ్మటే ఇట్లా కావాలి నేను అనుకున్నదే జరగాలి అంటే ఆబ్వియస్లీ ఇట్ డజంట్ చేంజ్ సూన్. కొంచెం మీరు ఎట్లా అనుకుంటున్నారో అడ్జస్ట్ అవ్వాలనుకుని కొంచెం ఆ ఇది ఆ అట్మాస్ఫియర్ తనకు కూడా మీరు కొంచెం క్రియేట్ చేస్తారు. తను అంటే లైక్ వైఫ్కనే కాదు, వైఫ్కి కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు ఇందులో. సో హస్బెండ్కి కూడా మీరు హస్బెండ్తో మీరు బాగుండాలి అనుకుంటే సో ఇద్దరు టూ సైడ్స్ నుంచి యూ జస్ట్ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్. ఒక 9-10 years కంపల్సరీ కొంచెం ప్రశాంతంగా ఉండండి. సో ఈగోకి పోయి కోపంలో ఇష్టం వచ్చిన మాటలు అనేసుకోకండి, బికాస్ అన్న వాళ్ళకి ఆ మాటలు తెలియదు, పడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ మాటలు ఏంటి అనేది. ఎప్పటికీ మర్చిపోలేరు ఫ్రాంక్లీ, మీరు అనొచ్చు ఈజీగా మర్చిపోవచ్చు కదా, సో మర్చిపోలేదు స్టార్ట్ న్యూ ఫేస్ ఫ్రమ్ హియర్ అని. కానీ ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేరు, బికాస్ ఎవ్వరు కూడా మన లైఫ్ లాంగ్ మనతో మనం ప్రేమించిన వాళ్ళతో ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఏ మాటలైతే మనం వినకూడదని అనుకుంటామో అదే మాటలు విని అది ఈజీగా మర్చిపోయి వాళ్ళతో మళ్ళీ లైఫ్ ఉండాలి అనుకుంటాం, కలుస్తాము మళ్ళీ బాగానే ఉంటాం, కానీ అది ఎక్కడో ఉండిపోతుంది, ఆ మచ్చ ఉండిపోతుంది. సో ఆ స్టేజ్ రాకుండా చూసుకుంటే చాలా మంచిది. ఒకరికొకరు స్టాండ్ తీసుకోండి. సో తప్పు ఉంటే తప్పుందని చెప్పండి, రైట్ ఉంటే
చేసింది తను లేకపోతే చేశాడు తను అని ఒక రైట్ తీసుకోండి. ఎవరికి వాళ్ళకి ఎక్కడిక బౌండరీస్ ఇవ్వాలో ఆ బౌండరీస్ అక్కడి వరకే చూసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్ హస్బెండ్ అండ్ వైఫ్ కరెక్ట్గా ఉండాలి. మిగతా వాళ్ళందరూ పేరెంట్స్ ఇంపార్టెంట్, కానీ పేరెంట్స్ అందరికీ కూడా బౌండరీస్ ఉండాలి. ఎవరు ఎక్కడ ఇన్వాల్వ్ అయితే ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు అయితే మంచిది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే మిగతా యూట్యూబ్ ఛానల్స్కి చెప్తున్నాను నేను ఇప్పుడు ఇదంతా, సో దయచేసి మీరు మళ్ళీ ఈ వీడియోలో నుంచి బిట్ కట్ చేసేసుకుని మా ఫోటోలు, నా పిల్లల ఫోటోలు ఇవన్నీ దయచేసి వేసి మీకు ఇష్టం వచ్చిన థంబ్నెయిల్ పెట్టేసి మీరు ఇష్టం వచ్చిన లా ఇది చేయడానికి వీల్లేదు. ఈసారి డెఫినెట్లీ నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటాను మీ అందరి మీద కూడా. ఎవరైతే ఇప్పుడు ఈ వ్లాగ్ నుంచి చిన్న లైన్ కూడా మీరు తీసినా, లేదంటే కనీసం వీళ్ళు ఇచ్చిన మీరు మంచే చెప్పినా కూడా, మీరు మంచి చెప్పినా కూడా మీరు వద్దు, మీరు ఎవ్వరు ఏది షేర్ చేయద్దు. ఈ వ్లాగ్స్ చూడాలనుకున్న వాళ్ళు మా దానికి వచ్చి చూస్తారు, క్లారిటీ తెలుసుకుంటారు, వెళ్తారు. ఆల్రెడీ మీ యూట్యూబ్ ఛానల్స్ వల్ల మా జీవితం రోడ్డు మీదకి వచ్చేసింది. సో నేను డైవర్స్ తీసుకోను అంటే మీరు తీసేసుకున్నారని చెప్పేసి పెట్టేసి మీ దీనికోసం అసలు ఏం ఆనందం పొందుతారో అయితే నాకైతే తెలీదు. సో దయచేసి ప్లీజ్ కొంచెం మా లైఫ్ని, మా ఫ్యామిలీని కూడా మీ దృష్టిలో పెట్టుకుని దయచేసి మా వ్లాగ్లో నుంచి కంటెంట్ కూడా మీ దాంట్లో చేయొద్దండి ప్లీజ్. మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వ్లాగ్లో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఎవరు ఏంటి అనేది అందరికీ తెలుసు. సో తొందరలోనే ఎవరు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో అప్పటి వరకు దయచేసి మాకు టైం ఇవ్వండి, వీ విల్ సార్ట్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, నా పిల్లల కోసం ఎవరు ఏమి కావాల్సిన అవసరం లేదు, నా పిల్లల గురించి మీరెవరు సింపతి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అండ్ నా పిల్లల కోసం మీరేమీ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి నేనున్నాను, నేను ఉంటాను, అండ్ వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా నేను చూసుకుంటాను. అండ్ అలాగే నా పేరెంట్స్కి కూడా నేనున్నాను. సో ఎవరు ఏమనుకున్నా కూడా సో నేనేమి పట్టించుకోదలుచుకోలేదు. సో హోప్ ఇక్కడ నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, ఎవరి లైఫ్ గురించి వాళ్ళే ఆలోచించుకుంటే బాగుంటుంది. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఆపేస్తున్నాను. సో నేను ప్రియతం కలిసి మాట్లాడుకుని మేము సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో అవన్నీ సార్ట్ అవుట్ అయ్యాక, ఓకే అనుకున్నాక అప్పుడు కలిసి మేము ఉంటామా లేదా అనేది డిసైడ్ అవుతాము. సో అప్పటి వరకు కూడా మా స్పేస్ మాకు ఇవ్వండి. సో మీ అందరికీ ఈ వ్లాగ్తో ఇంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను కదా, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, నా పిల్లలకి నా పేరెంట్స్కి నేనున్నాను అని ఉంటాను. సో మీరు బయట ఎన్ని చేసుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని అయినా కూడా అవన్నీ మేమేం పట్టించుకోము, బికాస్ వీ ఓన్లీ నో వాట్ వీఆర్. సో క్యారీ ఆన్ విత్ అవర్ లైఫ్స్. సో అందరం కూడా హ్యాపీగా ఉండాలి, అందరం చక్కగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. సో ఇంకా ఇక మీదట అంత మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. I love you so much. You're tinasting her gora. Happy birthday. Yay. Ikkada nee get to this ko. Happy? Ivanni neeku evaru nerpicharu? Amma. Amma cheppinda? Nen monne eppudo cheppa kadra, neeku ela gurtunnai?